अविनाश रेड्डी ముందస్తు బెయిల్ పిటిషన్ పై మరికసేపట్లో తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగునుంది. ఇందుకోసం సీబీఐ అధికారులు హైకోర్టుకు చేరుకున్నారు. ఇప్పటికే మూడు సార్లు సీబీఐ పిలిచినా అవినాష్ విచారణకు హాజరు కాలేదు. హైకోర్టులో జరిగే విచారణతో అవినాష్ అరెస్ట్ ముడిపడి ఉంది అన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు సీబీఐ అధికారులు కర్నూలు చేరుకున్నారు. తెలంగాణ హైకోర్టు ఉత్తర్వుల అనంతరం అవినాష్ పై అరెస్ట్ సంబంధించి సీబీఐ కీలక నిర్ణయం తీసుకోనుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ జరగనుంది, అప్డేట్స్ ఏంటి? మరికొద్ది సేపట్లోనే తెలంగాణ హైకోర్టులో అవినాష్ రెడ్డి దాఖలు చేసినటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్కు సంబంధించి విచారణ కొనసాగనుంది. ఇప్పటికే అవినాష్ రెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్ళడం, సుప్రీంకోర్టులో ఆ ముందస్తు బెయిల్ పిటిషన్ పైన విచారణ జరిపేలా తెలంగాణ హైకోర్టులో ఏర్పాటు చేసినటువంటి వెకేషన్ బెంచ్కు ఆదేశాలు ఇవ్వాలని కోరడంతో సుప్రీంకోర్టు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు విచారణ జరిపి ఇదే రోజే తీర్పునివ్వాలంటూ కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడంతో తెలంగాణ హైకోర్టు మధ్యాహ్నం తర్వాత పిటిషన్ విచారణ జరిపి కీలకమైనటువంటి తీర్పును వెల్లడించేటువంటి అవకాశం ఉంటుంది. ఈ కేసులో ఇంప్లీడ్ అయినటువంటి సునీతారెడ్డి యొక్క వాదనలు కూడా వింటుంది. మరోవైపు సిబిఐ వాదనలు కూడా వింటుంది. అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇస్తే జరిగేటువంటి పరిణామాలు ఏ విధంగా ఉంటాయనేటువంటి అంశానికి సంబంధించి వాదనల రూపంలో సిబిఐ సునీతారెడ్డి కూడా వాదనలు వినిపించేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. ఎందుకంటే అవినాష్ రెడ్డి ప్రతిపాదిత నిందితుడు, అంటే నిందితులు ఎవరైతే అరెస్ట్ అయ్యారో వారు చెప్పినటువంటి ఆధారాలను బేస్ చేసుకొని ఇన్వెస్టిగేషన్లో వెల్లడైనటువంటి అంశాలను బేస్ చేసుకొని అవినాష్ రెడ్డిని ఇప్పటి వరకు ప్రతిపాదిత నిందితుడిగా కూడా పేర్కొనడం జరిగింది. ఒకవేళ అరెస్ట్ అయితే అవినాష్ రెడ్డిని నిందితుడిగా చేర్చేందుకు అన్ని రకాల సిద్ధం చేశారని చెప్పుకోవచ్చు. ఇక సిబిఐ అధికారులు కొద్ది నిమిషాల క్రితమే సిబిఐ హెడ్ క్వార్టర్స్ నుంచి కూడా తెలంగాణ హైకోర్టుకు చేరుకున్నారు. సిబిఐ అధికారులు ఈరోజు తెలంగాణ హైకోర్టు ఇచ్చేటువంటి ఆదేశాల ప్రకారమే, తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల తర్వాతనే సిబిఐ అధికారులు ముందుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. మరోవైపు ఒక ప్రత్యేక టీము కర్నూలు కూడా చేరుకుంది. కర్నూలులో జరుగుతున్నటువంటి పరిణామాలన్నిటిపైన కూడా ఢిల్లీలో ఉన్నటువంటి సిబిఐ హెడ్ క్వార్టర్స్కు, హైదరాబాద్లో ఉన్నటువంటి హెడ్ క్వార్టర్స్కు సమాచారం ఇస్తున్నారు. ఇక అవినాష్ రెడ్డికి ఈరోజు ఒకవేళ వ్యతిరేకంగా అయిన తీర్పు వచ్చినట్లయితే ఖచ్చితంగా అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసేది ఖాయం అనేది ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు అవినాష్ రెడ్డికి చాలా సమయం ఇచ్చారు. ఎందుకంటే మూడు సార్లు అవినాష్ రెడ్డికి నోటీసులు ఇచ్చినా డుమ్మా కొట్టడం జరిగింది. మే 16, మే 19, మే 22 మూడు సార్లు నోటీస్ ఇచ్చినప్పటికీ కూడా తను ఏదో ఒక సాకు చెప్పి విచారణకు హాజరు కాకుండా తప్పించుకున్నాడు. మరోవైపు ఒకవేళ విచారణకు హాజరైతే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారనేటువంటి భయంతోటే తను ముందస్తు బెయిల్కు వెళ్ళడం జరిగింది. ఈ ముందస్తు బెయిల్ పిటిషన్కు సంబంధించి తెలంగాణ హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, ఎలాంటి కీలకమైనటువంటి తీర్పునివ్వబోతుంది అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈరోజు తీర్పు తర్వాతనే సిబిఐ అధికారులు అవినాష్ రెడ్డి వ్యవహారానికి సంబంధించి ఒక స్టెప్ ముందుకు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. గతంలో కూడా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కావచ్చు, తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ కూడా ముందస్తు బెయిల్ ఇవ్వడానికి కానీ, లేకుంటే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరించారు. కాబట్టి ఈరోజు తెలంగాణ హైకోర్టు ఏర్పాటు చేసినటువంటి వెకేషన్ బెంచు ఈ యొక్క పిటిషన్కు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక అవినాష్ రెడ్డికి బెయిల్ ఇస్తే ఈ కేసులో చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించేటువంటి అవకాశం ఉంటుంది, ఈ కేసుపై ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంటుందంటూ కూడా సునీతారెడ్డి తరపు న్యాయవాది కావచ్చు, తర్వాత సిబిఐ న్యాయవాదులు కూడా కోర్టు ముందు వాదనల రూపం ఉంచుతామనేది కూడా చెప్తున్నారు. మరి చూడాలి వీరి వాదనలకు ఏకీభవించి అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ ఇవ్వకుండా నిరాకరిస్తుందా, లేకుంటే ముందస్తు బెయిల్కి సంబంధించినటువంటి ఆశలు పెట్టుకున్నటువంటి అవినాష్ రెడ్డికు ఊరట లభిస్తుందా, మరి మరికొద్దిసేపట్లో చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరికొద్దిసేపట్లోనే ఈ విచారణ కూడా తెలంగాణ హైకోర్టులో రాబోతుంది. నీలిమ రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.